హలో హలో మై బ్రో, నువ్వు ఏంటి బ్రో బాట్గాల్లో ఇలా చచ్చిపోయావు? ఫన్నీ రివైవ్ అయ్యాకరా బాట్గాల్రా బాటు. ఏంటి బ్రో, నువ్వు ఇందాక మన్నావు కదా బ్రో, ఇప్పుడు చూపి బ్రో 1 వర్సెస్ 2 బాట్గాల్లో ఉన్న నువ్వు లాయమంటే అసలు. అరే అరే సో ఫ్రెండ్స్, నిన్న పార్ట్ 1 వీడియో చూసారు మీరు. సో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందన్నారు, చాలా మంది కామెంట్ చేస్తారు, అండ్ చాలా మంది కూడా లైక్లు చేయలేదు ఆ వీడియో చూసాక. సో ప్లీజ్ ఫ్రెండ్స్, ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ ఒకసారి లైక్ చేయండి. సో ఇప్పుడు అయితే రూమ్ అయితే పెట్టేశాను వాళ్ళకి, నాకు 1 వర్సెస్ 2 వాళ్ళు నన్ను బాటు నూబ్ అని చాలా ఘోరంగా తిట్టారు. సో వాళ్ళకి నా పవర్ ఏంటో, మన సబ్స్క్రైబర్స్ పవర్ ఏంటో ఈ వీడియోలో చూపిస్తాను. సో చూడండి, సో 1 వర్సెస్ 2. సో ఫస్ట్ రౌండ్ వచ్చి డిసర్టేకల్ తీశాను. సో వాళ్ళు అయితే 90 పడింది, కానీ హెడ్ కనెక్ట్ అవ్వలేదు. అబ్బా మళ్ళీ 90 పడింది, కానీ హెడ్ అయితే కనెక్ట్ అవ్వట్లేదు అడికి. సో నేనైతే స్కైలర్ క్యారెక్టర్ పెట్టుకుని వచ్చాను. సో మనకి ఇక్కడ హెల్త్ ఉంటుందని చా నేను 2 బుల్లెట్స్ కొట్టాను, కానీ 2 హెడ్లకు కనెక్ట్ అవ్వలేదు. కనెక్ట్ అయి ఉంటేనా ఇంక ఈ పార్టీ కార్డు నాకు కిల్ వచ్చేసాను, ఏం చేస్తాం. సో వాళ్ళని తిప్పించి తిప్పించి కొడదాం, ఆగండి ఒకసారి. ఆహా అబ్బా వెనకాల నుంచి కొట్టేశారు. సో సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. దొంగ దెబ్బ తీశారు వాళ్ళ వెనకాల నుండి. సో ఈడెవడు లాలే మొట్టేస్తున్నాడు. సర్లే, సో ఇది 2వ రౌండ్. సో ఇప్పుడు మనం యూఎంపి తీసాం, అసలే లేజెండరీ స్కిన్ ఉంది. ఇంకా మామూలుగా ఉంటుంది. ఈడెవడుడా, అది గ్లూ వాళ్ళు వేసాడు, దెబ్బకి వేసాడు గ్లూ వాళ్ళు. నాతో పెట్టుకుంటారు కదా, నన్ను నూబు అంటారా, రెండురా రండి. ఈడెవడు అమ్మ, ఏ ఎవడు కొట్టరాడు అబ్బా, మళ్ళీ హెడ్ కనెక్ట్ అవ్వట్లేదు ఇదా, నాకేమైందో తెలియదు. అది కనెక్ట్ అవ్వరుని, అది నాకు. ఈడెవడో యూకాంగ్ అమ్మ, నా దగ్గర యూకాంగ్ తీసుకొస్తాడు ఈడు. నాకు అసలు నేను మామూలుగా చాలా ఫ్రెండ్లీగా ఆడతాను ఎవరితో అయినా, పొరపాటున నన్ను రెచ్చగొట్టారా మామూలుగా ఉండదు. ఈడ రివైవ్ ఇచ్చేస్తున్నాడా, అది షిట్ జస్ట్ మిస్. బుల్లెట్లు కనెక్ట్ అయింది, ఇప్పుడు పడింది భయ్యా హెడ్ షాట్ మట్టుకి. 97 హెడ్ ఏదో పడింది, సూపర్ మైండ్ బ్లోయింగ్, పక్కా 100 డేస్ ఆడేది వీడియో. సో ఓకే, ఇప్పుడు మనం లాల్ ఎమోట్ వేస్తాం. వాళ్ళు ఇందాక నుంచి నిన్న పార్ట్ 1లో ఏంటంటే ఓకే లాల్ ఎమోట్లు ఇప్పుడు ఎత్తం స్టార్ట్ అవుతుంది. లాల్ ఎమోట్లు మొమ్మలుగా ఉండదు అసలు. సో ఈసారి కూడా యూఎంపి తీశాను, అండ్ సోమలు కావాలంటే పని అవదు. సో రూమ్మేట్స్లు ఇప్పుడు బెస్ట్ అనేది. ఓ బప్పడిందిరా రే, కనెక్ట్ అవ్వలేదు. ఇది ఎవడెక్కడికి వచ్చేసాడంటి, అది స్కైలర్ ఇస్తాం బాబాయ్. బాబాయ్ అది ఏడాడు, అది పడ్డావన కొడక పడు. అది 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 రా బయటికి రా. ఆహా అది ముందని పూతికిల్ చేద్దాం, అండి రివైవ్ ఇచ్చేసి ఇచ్చేస్తాడు ఇడు. అది పడ అమ్మా, కనెక్ట్ అవ్వలేదు రా. అచ్చా ఆహా రా రా రా, అది అమ్మా ఎంత నూబ్గాడు వింటరా బాబు, ఎంత గ్లూ వాళ్ళు వేసుకోకుండా రివైవ్ ఇచ్చేస్తున్నాడు. ఈడు ఎవడు ఈడే నన్ను నూబ్ అన్నారు. సో అందుకే ముందు ఎవరిని ఇన్సల్ట్ చేయకూడదు, అది నేర్చుకోవాలి ముందు ప్లేయర్. సన్నగా అది మళ్ళీ లోల్ని ముట్టేసాం. ఇది 3, అసలు ఛాన్స్ అనేది ఇవ్వకూడదు. సో పొరపాటున ఫస్ట్ రౌండ్ ఎందుకు ఛాన్స్ ఇచ్చామంటే డిసెట్ టేకల్ తీసాను, అదే ఆ టైంలో అద్ది పడింది మళ్ళీ అడుగు షాట్. ఆ టైంలో డిసెట్ కాకుండా ఏ MP5 UMP తీసుంటే మళ్ళీ అద్ది పడ్డాడు నా కొడుకు. అదే ఆ టైంలో డిసెట్ టేకల్ కాకుండా ఏ గన్ తీసినా వాళ్ళు ఇంకా కిల్ అయిపోయింది. ఫస్ట్ రౌండ్ కూడా మనకు వచ్చిన బై మిస్టేక్ మనం డిసెట్ టేకల్ తీసాం, అది పడింది అమ్మ గ్లూ వాల్ ఇస్తాడు రెడీ. ఏ నాకు అడ్డు వచ్చేసింది గ్లూ వాల్. ఓకే ఏడాడే, ఏ రావాలి రావాలమ్మా బయటికి రా, ఫేస్ టు ఫేస్ రావా. వెళ్ళేంటే ఫేస్ టు ఫేస్ రమ్మంటే ఇంకా ఫేస్ టు ఫేస్ రాకుండా గ్లూ వాళ్ళు వెనకాల ఆ వెనకాల దాక్కుంటున్నారు. ఇలా రారా బాబు, ఇప్పుడు రండి వాళ్ళకి ఈ రూమ్ అయిపోయి ఉంటుంది. సో ఒక రౌండ్ వాళ్ళ దగ్గర మనం 2 రౌండ్లే నగ్గం. సో మొత్తం రౌండ్లో అది కిల్ అయిపోయాడు, పూర్తి కిల్ కొట్టేవారాడు అమ్మ. రీలోడ్ వచ్చింది రా, షెట్ రీలోడ్ రాకపోతే ఇంకా బాగుండు. చా రావాలి ఏడాడు, అది రా 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 బయటికి రా. అది ఆడక పా పారిపోతున్నాడు అన్న, చూడండి వాళ్ళు ఒకసారి పారిపోతున్నాడు, వెనక్కి వెనక్కి వెళ్ళిపోతున్నాడు. చూడండి చూడండి అది కామెడీ, అది చుట్టూ వేసుకున్నాడు, ఆడ దగ్గర హెల్త్ లేదు, అది అయిపోయాడు. గన్న తీస్తాం, అది అయిపోయాం ఇంక చాలు స్వామి నీకు, ఇంకా నీకు నివసిస్తుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉండేది MP40, మన దగ్గర ఉండేది అదే గన్ను. సో కొడితే ఆడికి బ్లడ్ అవుతుంది, మనకి బ్లడ్ తగ్గుతుంది, ఆడికి కిల్ అవుతాడు, మనము కిల్ అవుతాం. కానీ మనం కొంచెం టెక్నిక్ ఆడితే చాలు, సో ఈజీగా. సో ఆడు చూడండి, ఆడు పేకెక్కేసాడు, బట్ నేనైతే ఓ సిటప్ బ్లూ వాళ్ళు ఓకే నైస్. సో వాళ్ళు పేకెక్కేసాడు, బట్ మనం
కొంచెం చాలా కొంచెం సేఫ్టీగా ఆడాలి. ఎందుకంటే ఆ పైన నుంచి కొట్టాడు మనకి ఈజీగా హెడ్షాట్ పడిపోద్ది. అటు పైకి ఉన్నాడు, పైన ఉన్నాడు, కింద ఉన్నాడు. సో అటు గ్లూ వాళ్ళు వేసుకున్నాడులే, అది అటు పైన మరి నన్ను కొడదామని ట్రై చేశారు. కానీ కొంచెం తెలివి ట్రిక్స్ వాడితే సరిపోద్ది. అక్కడ అమ్మ ఇక్కడ రా, నన్ను ఇరికించేశాడు రీడు. అరే ఎవరుడు అయ్యా నన్ను ఇరికించేశాడు. బయటికి రావాలి, అది వచ్చాడు. అమ్మ ఆడు మట్టికి పైనే ఉంటున్నాడు కానీ కిందకి దిగట్లేదు. ఆడు ఒకటి పైన ఒకటి కింద ఇద్దరు ఒకేసారి వచ్చేస్తే ఈజీ కదా. వేసాడు లేడ్ షాట్. సో అనసంగ ఏడబ్ల్యూని తీసాం. సో ఈసారి ఏడబ్ల్యూని తీయలేదు. MP40 షార్ట్ గన్ ఇంకా చూడండి వీళ్ళకి, ఒక్కొక్కరికే దబిడి దిబిడే. ఏ వేసాడు, వేసాడు, డ్యామేజ్ అడింది. అమ్మ అయినా పర్లేదు. అది ఏ ఒరే హెడ్ కనెక్ట్ అవ్వట్లేదు అన్న చూడండి. అది ముందు ఒక నేసేయలేదు, తర్వాత ఇంకొక నేహద్దు వాగండి. ఈ నేహద్దు వాగండి, అది పడ్డాడు. అది అబ్బాయి ఈడేవిడు అన్న, ఈడు మన దగ్గర ఏడబ్ల్యూ. అసలు నేను ఏడబ్ల్యూ ఎలా ఆడతాను మీకు తెలుసు. నా దగ్గర ఈడు ఏడబ్ల్యూని తీసుకుని వస్తున్నాడు. చూద్దాం, ఇంకొక బుల్లెట్ గన్ నాకు టచ్ అయిందని నేను అయిపోయినట్టే. ఏడబ్ల్యూ కదా 150 డ్యామేజ్, బట్ టచ్ అవ్వకుండా ఆడదాం. ఏ ఓరి దేవుడా, నేను ఈ జోన్ చచ్చిపోతాను భయమే హత్తుంది. ఎందుకంటే జోన్ దగ్గర కంటే వచ్చేస్తుంది. ఇది గ్లూ వాళ్ళు వేసి ఏమైనా ఆపేస్తాడా అని. రావాలమ్మా బయటికి రావాలి, ఇప్పుడు చెప్పిద్దాం వాళ్ళకి. అది అబ్బా ఈడ ఎవడరు, ఈడ కొట్టరా ముందు. అద్దిరా, అది ఏడబ్ల్యూ ఎందుకు ఖతం. బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ గయా. బాట్టికి వెళ్ళాగా ముందు ఏదైనా ఉండాలి. అమ్మ ఎక్కడి నుంచి కొట్టేద్దాం మనం. ఈసారి ఏడబ్ల్యూని తీసాం. అది 300. అరే వెస్ట్ తీసుకుంటారా అని చెప్పాను నేను. వెస్ట్ లేదు, హెల్మెట్ లేదు, దెబ్బగా అయ్యారు చూసారన్న. ఇలా అది ఏంటి, ముందు రివైవ్ ఇవ్వచ్చు కదా అడిగి ఇచ్చేసాడు ఆల్రెడీ. రివైవ్ ఎవరాడు అన్న, రివైవ్ ఇచ్చేసాడు అప్పుడు. అంత ఫాస్టా, అంత ఫాస్ట్ అయితే చెప్పండి, వెళ్ళి హ్యాకర్స్ రూమ్లో పడేస్తాను. రండి రండి రా రండి రా. అది అది పడింది. అది ఏ షెట్ 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 షెట్. అది ఓ ఆడు ఆల్రెడీ రివైవ్ ఇచ్చేసాడా. నేను ఒక్కడే అనుకున్నాను, ఇందాక నోక అయినోడికి రివైవ్ ఇచ్చేసాడు. అది ఇన్ని ఫుల్ కిల్ చేసేస్తాం, ఇప్పుడు ఇంకొకటి ఉన్నాడు అని సేఫ్టీగా స్మూత్గా హ్యాండిల్ చేసి వేసేయచ్చు చూడండి. సో ఆడు ఏడాడు రా ఇప్పుడు రా, నీకు ఏడాడు షాట్ వేస్తాను రా రారా రారా గజ్జుకోకర్రా రారా రారా. అయ్యి పడింది, మిస్ అయింది అన్న, మిస్ అయింది మిస్ అయింది. మిస్ అవ్వనమని ఈసారి షూర్ షాట్ నో డౌట్. పుచ్చ పగిలిపోవాలంతే. అమ్మ ఎమోట్ లీడ్ ముందు చంపి ఎమోట్ లేరు. అది 150 పడింది, ఇంకా అది కాన్ఫిడెన్స్ 0 లెవెల్కి వచ్చేద్ది ఇంకా. ఏ అది ఇంకా అయిపోయాడు, అది ఇంకా 150 పడిందంటే ఏడబ్ల్యూ. రే 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 ఓరేడమ్మ ఓరే ఆడు చూడండి, పిస్టల్తో పేలుతున్నాడు నూపు గడ చేతిలో గన్ రాలేదు, అదేదో గన్ వచ్చింది ఆ గన్తో పేల్చేస్తున్నాడు. పడింది అమ్మ, అని జోన్లో చంపేసినా సరిపోను. కానీ ఇప్పుడు మనకి ఓ రే కన్ఫ్యూజ్ చేయకుంటున్నానా షెట్. ఓ దేవుడా, ఏరే జోన్ వచ్చేసింది రా, ఒరే జోన్ రా, జోన్లో చంపేస్తున్నారు చూసారా భయ్యా. ఇలా మరింత నూపు గల్లనుకోలేదు, అసలు గ్లూ వాళ్ళు వేసి మరి చంపేస్తున్నారు ఇలా. సరే వేసాం, ఇంకా తగ్గేది లే ఎక్కడ వేసేసామంతే. ఇంకా నాన్ స్టాప్ ఇంకా ఏ అప్పుడు ఎవడ కొట్టేయాడు. అవి పడింది రీడ్కి, అది ఇంకా అయిపోయాడు. ఇంకా ఇంకా అయిపోయిందన్న, ఇల్లు ఒకసారి ఈ రూమ్ అయిపోయాక చెప్తాను సంగతి. ఓకే చలో, ఇంకొకడు ఉన్నాడు ఆడు చూడండి. డెసర్ట్ ఎగలా తమ్మీ, ఇది డెసర్ట్ ఎగలా, డెసర్ట్ ఎగలదు వన్ టైప్ కొట్టేద్దామని నాకు. ఆహా బయటికి రా బయటికి రా. అది ఏడు రే బయటికి రా రా, ఎక్కడున్నారా దోకోకరా బాబు. నేను ఎక్కడున్నాను తెలిసి అయిన దోకున్నారు ఇలా. ఓరేడమ్మ ఇక్కడ ఉన్నాడు ఇడు. అద్దిరా హెడ్ పడింది, ఇంకా అయిపోయాడు అయిపోయాడు. అమ్మ మిస్ అయింది రా షార్ట్, అయిపోయాడు అన్నట్టు అయ్యానికి పారిపోతున్నాడు. అది అది ఆ మాత్రం ఉండాలి భయం. ముందు బెస్ట్ అప్డేట్ చేసుకుందాం. ఆహా ఆహా రా రా రా. అమ్మ బుల్లెట్ మిస్ అయింది రా. ఏడు రా రా రా. అది ఇంకా ఆడికి వల్ల పని అవ్వదు, ఇంకా ఆడికి కంగారు వచ్చేసి చూస్తున్నారా ఆడు బ్లూ వాల్స్ ఎలా వేసుకుంటున్నాడు. అద్దిరా పడింది షార్ట్, ఇంకా అది సూపర్ నుంచి చూద్దాం ఇప్పుడు వాళ్ళు ఏమంటారో చూద్దాం. ఒకసారి రూమ్ మ్యాచ్ అయిపోయింది, బ్యాక్ వచ్చేస్తున్నా.
సో బ్యాక్ వచ్చేసాక వాళ్ళు ఏమంటారో చూద్దాం ఒకసారి, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఏంటి, వాళ్ళ ఏం మాట్లాడతారో చూద్దాం. ఎవరు ఫస్ట్ అంత కష్టాలు ఇచ్చారు ఏరి వీళ్ళు ఒకసారి అన్న పిల్లు, ఇప్పుడు చెప్తాం ఎవరు నువ్వు ఎవరు బాట తీసుకున్నావా ఇప్పుడు ఇప్పుడు చెప్పండి బ్రో ఎవరు నువ్వు. అరే బ్రో ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. ఏ ప్లేయర్ చేయకూడదు బ్రో, ఇప్పుడు నాకన్నా బాగా ఆడే వాళ్ళు ఉంటారు, వాళ్ళకన్నా ఇంకా బాగా ఆడే వాళ్ళు ఉంటారు. సారీ బ్రో, సారీ బ్రో, సారీ చెప్పిన మాత్రమే సరిపోదు, ముందు అది ఉండాలి, ఇన్సల్ట్ చేయకూడదు అది చేయకూడదని. ఇప్పుడు నేను ప్రో ప్లేయర్ కాదు, నాకన్నా ప్రో ప్లేయర్ ఉంటాడు, ఆ ప్రో ప్లేయర్ కన్నా ఇంకొప్పుడు లెజెండ్ ప్లేయర్ ఉంటాడు. అలా ఇంకెప్పుడు ఎవరిని చేయకండి, బాయ్ బాయ్ ఫ్రెండ్ లిస్ట్లో తీసేస్తున్నారు ఎస్ఆర్నే.